చెప్పారా అందరూ డైలీ చెప్తున్నారా ఏసైకి టీచర్స్ ఐ లవ్ యు అని చెప్పి అక్కా వెరీ గుడ్ నాన్న ఖచ్చితంగా చెప్పాలి ఓకేనా ఏసై చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు మీరు అలా చెప్తే ఓకే సరే అయితే మీరందరూ క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో చాలా బిజీగా ఉండి కూడా ఇలా సండే స్కూల్కి వచ్చారు కదా మీ అందరికి క్లాప్స్ ఓకేనా మీరు చాలా థ్రిల్లింగ్ గా ఉన్నట్టున్నారు సెలబ్రేట్ చేసుకోవడానికి అవునా కదా చూపించండి సెలబ్రేట్ చేసుకోవడానికి మీరు అందరు థ్రిల్లింగ్ ఉన్నారు కదా థ్రిల్లింగ్ గా ఉంటే 2 thumbs up చూపిస్తున్నారా వెరీ గుడ్ అయితే ఈ రోజు మనం లెసన్ లోకి వెళ్ళిపోయే ముందు మనం ఒక్కసారి కళ్ళు మూసుకొని ప్రేయర్ చేసుకుందామా రండి మనం ప్రేయర్ పొజిషన్ లోకి వచ్చేద్దాం 1 2 3 ఏసయ్యా మీకు లెక్కలేని వందనాలు ప్రభువా అయినా మీ ప్రభువా ఇప్పుడు లెసన్ లో వెళ్ళబోచుండే కదా తండ్రి మీరు మాతో తోడుగా ఉండండి మీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని అందరినీ నింపండి ప్రభువా చెప్తున్న లెసన్ ప్రభువా మా అందరికీ అర్థం అవడానికి సహాయం తెచ్చండి అలాగే ప్రభువా ఆ లెసన్ లో చెప్పినప్పుడు ప్రభువా మేము అర్థం చేసుకొని మా లైఫ్ లో కూడా ప్రభువా మేము అలాగే నడవగలటకు సహాయం చేయండి ప్రభువా నీకు జాయిన్ ఇచ్చే నీకు సంతోషాన్ని ఇచ్చేవారిగా మమ్మల్ని అందరినీ ఉంచమని మీకే లెక్కలేని వందనాలు చెల్లించుకుంటూ సకల మహిమ మీకే ఇస్తూ ఏసునామం అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి ఆమేన్ 3 2 1 అవును పిల్లలు మిమ్మల్ని నేను ఒక క్వశ్చన్ అడుగుతాను ఓకేనా మీరు ఎప్పుడన్నా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పార్క్ వెళ్ళో లేకపోతే చర్చ్కో లేకపోతే ఏదైనా మంచి ప్లేస్కో వెళ్ళినప్పుడు ఎవరైనా దారి తప్పిపోయారా మీరు ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా మమ్మీ డాడీకి దూరంగా వెళ్ళిపోయారా దారి తప్పిపోయి వెళ్ళలేదా ఎప్పుడు మీ మమ్మీ డాడీ వాళ్ళ చేతులు మీరు ఎప్పుడు వదిలేయలేదా అయితే మీరు అందరూ గుడ్ చిల్డ్రన్ మీరందరూ మంచి పిల్లలు తెలుసా కానీ కనీసం ఎవరైనా పిల్లలు తప్పిపోయారని విన్నారా ఎప్పుడైనా ఫలానా బాబు తప్పిపోయాడు ఫలానా పాప తప్పిపోయింది అని విన్నారా ఎప్పుడైనా విన్నారా వెళ్ళలేదా వెళ్ళలేదా చాలాసార్లు టీవీస్ లో చూపిస్తుంటారు కదా అదిగో పలానా బాబు ఈ కలర్ డ్రెస్ లో ఉండి తప్పిపోయాడు కనపడట్లేదు అని చెప్పేసి ఎవరైనా చూస్తే నాకు చెప్పండి అని చెప్తారు కదా మీరెవరు చూడలేదా సరే అయితే పోనీ చూడకపోతే చూడకపోయారు కానీ ఎప్పుడైనా సరే మనం ఎప్పుడైనా న్యూ ప్లేస్ కి వెళ్ళినప్పుడు ఏం చేయాలి ఎప్పుడు మమ్మీ డాడీ వాళ్ళతో కానీ మీరు వెళ్తున్న పెద్దవాళ్ళతో కానీ ఖచ్చితంగా వాళ్ళు చేయి పట్టుకొనే నడవాలి ఇప్పుడు షాలే మంకులు అక్క వాళ్ళు చెప్తున్నారు కదా మనం వేరే ప్లేస్ కి వెళ్తున్నాము 500 డేస్ సెలబ్రేట్ చేయడానికి వెళ్తున్నాం అని చెప్తున్నారు కదా మరి అలాంటప్పుడు ఆ ప్లేస్ కి వెళ్ళాలని మీరు ఎంతమంది అయితే డిసైడ్ చేసుకున్నారో వాళ్ళందరూ ఒక విషయం గుర్తుంచుకోండి అంకుల్ కానీ అక్క కానీ ఏం చెప్పినా సరే వాళ్ళ మాట వింటూ వాళ్ళతోనే ఉండండి అంతేగాని మీకు నచ్చినట్టుగా అటు ఇటు వెళ్ళిపోకండి ఓకేనా చేస్తారా అలాగా వెరీ గుడ్ అయితే వెరీ గుడ్ తల్లి అయితే ఈ రోజు మనం అవును బైబిల్ తీసుకుందాం బైబిల్ తెచ్చిన వాళ్ళు ఒకసారి బైబిల్ చూపించండి బైబిల్ చూపించండి ఎవరెవరు బైబిల్ తెచ్చుకున్నారు అందరూ వెరీ గుడ్ అందరూ బైబిల్ తెచ్చుకోవాలి ఓకేనా అయితే మనం ఈరోజు చెప్పుకునే లెసన్ లూకా సువార్త 15వ అధ్యాయము 3వ వచనం నుంచి 7వ వచనం వరకు ఇది పేజ్ నెంబర్ 74 లో ఉంది తెలుగు బైబిల్ అయితే పేజ్ నెంబర్ 74 ఉంది ఇంగ్లీష్ బైబిల్ అయితే పేజ్ నెంబర్ 79 లో ఉంది లూక్ చాప్టర్ 15:3 నుంచి verse 7 వరకు అందులో కీ వర్స్ ఏంటో చూద్దాము 6th కీ వర్స్ మీరు నాతో కూడా సంతోషించుడి కీవర్స్ ఏంటి మీరు నాతో కూడా సంతోషించుడి ఇంగ్లీష్ లో చూద్దాం రిజాయిస్ విత్ మీ అని ఉంది అవును పిల్లలు ఇక్కడ రిజాయిస్ అని ఎందుకుంది సంతోషించమని ఎందుకు చెప్తున్నారో తెలుసా ఈ లెసన్ లో ఆ లెసన్ లో ఒక షెపర్డ్ ఉన్నాడు పిల్లలు అక్కడ ఎవరున్నారు పిల్లలు ఒక షెపర్డ్ ఉన్నాడు అయితే ఆ షెపర్డ్ కై కనిపిస్తుందా పిల్లలు ఆ షెపర్డ్ దగ్గర 100 షీప్స్ ఉన్నాయంట ఆ 100కి ఆ షెపర్డ్ దగ్గర ఎన్ని ఉన్నాయి 100 షీప్స్ ఉన్నాయంట
ఈ షెపర్డ్ ఏం చేసేవాడంటే ఈ 100 షీప్ కి ఏం కావాలో అన్ని చూసేవాడంట. పరి ఏం చేసేవాడంటే వాళ్ళని ఎటు వైపు వెళ్ళాలో ఎలా వెళ్ళాలో ఒక పద్ధతి ప్రకారం నడిపించుకుంటూ వెళ్ళేవాడంట. అలాగే వాళ్ళకి కావాల్సిన మంచి ఆహారం, వాటిని షీప్స్ ఏం తింటాయి బదులు గ్రీన్ కలర్ ఫీల్డ్స్ లో తింటుంటాయి కదా, మంచి గడ్డిని తింటా ఉంటాయి కదా, అలాంటి గ్రీన్ ఫీల్డ్స్ ఎక్కడున్నాయో అక్కడికి తీసుకెళ్తా ఉండేవాడంట. తీసుకువెళ్తూ వాళ్ళకి కావాల్సి వాళ్ళందరి యానిమల్స్ నుంచి ప్రొటెక్ట్ చేస్తా ఉండేవాడంట. ఈ షెపర్డ్ ప్రొటెక్ట్ చేస్తూ నడిపిస్తూ వాళ్ళని ఒక పద్ధతిలో ఉంచేవాడంట. అయితే ఇంత జాగ్రత్తగా షెపర్డ్ చూస్తుంటే ఈ ఈ గొర్రెల కాపరి చూస్తుంటే అందులోంచి ఒక గొర్రె మాత్రం ఏం చేసిందంట, ఆ మంద నుంచి ఏం చేసింది, దూరంగా వెళ్ళిపోతా ఉందంట, దూరంగా వెళ్ళిపోతా ఉందంట. వెళ్ళిపోయి 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 అలా 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 వెళ్ళిపోయి దారి తప్పిపోయిందంట. పిల్లలు దారి తప్పిపోయి వెతుకుతుందంట, అయ్యో నేను ఉన్న మంద ఎక్కడుంది, నాతో పాటు ఉన్న షీప్స్ ఎక్కడున్నాయి, నా షెపర్డ్ ఎక్కడున్నాయని వెతుకుతా ఉందంట. కానీ తను తన మంద దగ్గరికి చేరలేకపోయిందంట పిల్లలు. అయితే అక్కడ ఎన్నో దెబ్బలు తగిలేసాయంట. మరి అడవిలోని యానిమల్స్ అన్ని ఉంటాయి కదా, వైల్డ్ యానిమల్స్, అన్ని క్రూరమైన యానిమల్స్ ఉంటాయి కదా, వాటి నుంచి తప్పించుకుంటూ తప్పించుకుంటూ పారిపోతూ పారిపోతూ ఎక్కడికో వెళ్ళిపోయిందంట. కానీ తనకి ఇంటికి వెళ్ళడానికి దారి కనపడలేదంట. అయితే అక్కడ నుంచి ఏరుస్తా ఉందంట, అరుస్తా ఉందంట, అయ్యో నేను దారి తప్పిపోయాను, నాకు హెల్ప్ చేసే వాళ్ళేరా, నన్ను మా ఇంటికి చేర్చే వాళ్ళు లేరా అని ఏడుస్తా ఉందంట, అరుస్తా ఉందంట. అయితే అలా అలా అలాగా ఈవినింగ్ అయిపోయాక షెపర్డ్ ఏమో తన మందని అన్నిటిని కౌంట్ చేస్తా ఉన్నాడంట. అయితే కౌంట్ చేస్తా ఉంటే 100 షీప్ లోంచి తనకి 99 షీపే కనపడ్డాయంట. ఒక షీప్ కనపడలేదంట పిల్లలు. అయితే అయ్యో నా ఒక షీప్ ఏమైపోయింది, నా షీప్ ఏమైపోయిందని వెతుకుతా ఉన్నాడంట, వెతుకుతా ఉన్నాడంట, షీప్ దొరకట్లేదంట. అయితే పోతే పోయిందిలే, ఒక షీపే కదా పోతే పోయిందిలే అనుకుని షెపర్డ్ అంకుల్ అనుకోలేదంట. ఏం చేశాడు ఆ షెపర్డ్ అంకుల్, తను కూడా ఈ 99 షీప్ ని వదిలేసి అక్కడి నుంచి అలా అడవిలోకి తను కూడా వెళ్ళాడంట. ఎక్కడుంది నా షీప్, ఎక్కడుంది నా షీప్, ఎక్కడుందని మొత్తం వెతుకుతా ఉన్నాడంట. వెతుకుతా 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 వెళ్ళినప్పుడు తనకి ఏం జరిగింది, తను దారి తప్పిపోయిన షీప్ ని కనిపెట్టాడంట. కనిపెట్టంగానే షీప్ అంకులు ఏం చేశారు, షెపర్డ్ అంకులు ఏం చేశారు, గొర్రెల కాపరి తన్ని షీప్ ని ఏం అనలేదు కానీ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి ఏం చేశారంటే తన భుజం మీదకి ఎత్తుకొని తన భుజం మీదకి షీప్ ని ఎత్తేసుకొని గబగబా గబగబా ఇంటికి వచ్చేసారంట. ఇంటికి వచ్చిన తర్వాత షెపర్డ్ అంకుల్, గొర్రెల కాపర్ అంకుల్ ఏం చేశారంటే తన తోటి వాళ్ళు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో వాళ్ళతో పాటు ఇంకొంతమంది ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ గొర్రెల కాపర్ చెప్పారంట, ఇదిగోండి నాతో పాటు ఉన్న 100 గొర్రెల్లోంచి ఒక గొర్రె తప్పిపోయింది, అయితే నేను ఆ గొర్రె కోసం అడవిలోకి వెళ్ళాను, నా తప్పిపోయిన గొర్రె నాకు దొరికేసింది, రండి నాతో పాటు ఆనందించండి, నాతో పాటు సంతోషించండి అని చెప్పి వాళ్ళందరికి చెప్పి తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి సెలబ్రేట్ చేసుకున్నాడంట. అయితే మనం ఈ లెసన్ నుంచి ఏం తెలుసుకోవచ్చో తెలుసా పిల్లలు, మీకు తెలుసుకోవాలనుందా, ఈ లెసన్ నుంచి మనం ఏం తెలుసుకోవాలనుందా? అయితే బైబిల్లో ఒక దగ్గర ఉంది ఏమనంటే, గొర్రెల కాపరి ఎవరో కాదు కానీ మన యేసయ్య ప్రభు. మన యేసయ్య పిల్లలు ఎవరు, గొర్రెల కాపరి ఎవరు, మన యేసయ్య. ఆ గొర్రెలము ఎవరో కాదు కానీ మనమే. ఎవరు పిల్లలు, ఎవరు పిల్లలు చెప్పాలి, గొర్రెలు ఎవరు, మనమే. తప్పిపోవడం ఏంటంటే ఏంటో తెలుసా, దారి తప్పిపోవడం అంటే ఏంటో తెలుసుకోవాలనుందా, దారి తప్పిపోవడం అంటే ఏంటో కాదు పిల్లలు, మన ఏసయ్య చెప్పినట్టు నడవకపోవడమే. ఏంటి, ఏసయ్య చెప్పినట్టు నడవకపోవడమే. ఫర్ ఎగ్జాంపుల్, ఉన్న టైం అంతా మనం ఏం చేస్తున్నాము,
వీడియో గేమ్స్ ఆడుకుంటూ టైం వేస్ట్ చేస్తున్నాము, లేదా తింటూ లేజీగా ఉంటూ టీవీలు చూసుకుంటూ ఉండడం, తర్వాత ఎదుటి వాళ్ళ పిల్లల్ని తిట్టడం, వాళ్ళ దగ్గర ఉన్న వస్తువుల్ని లాగేసుకోవడం చేస్తున్నాం కదా పిల్లలు. అలాగే ఉన్న టైం అంతా బైబిల్ చదవకుండా ప్రేయర్ చేయకుండా మనం ఏం చేస్తున్నాం, లేజీగా ఉండడమే పిల్లలు. అదే దారి తప్పిపోవడం అంటున్నాడు కదా యేసయ్య. ఇలాంటి దారి తప్పిపోయిన పిల్లల కోసమే యేసయ్య ఏం చేశాడు తెలుసా పిల్లలు, మన కోసమే యేసయ్య పుట్టాడు పిల్లలు. అదే దాన్ని మనము క్రిస్మస్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. క్రిస్మస్ అంటే కొత్త బట్టలు వేసుకోవడం, పిండి వంటలు తినడం, ఫ్రెండ్స్ తో హ్యాపీగా ఎంజాయ్ చేయడం, డాన్స్ చేయడం, ఇదే కాదు పిల్లలు. రియల్ క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా, ఏసయ్యని సంతోషంగా ఉంచడం. ఏసయ్య మనల్ని చూసినప్పుడు హ్యాపీగా ఫీల్ అవ్వాలి పిల్లలు. ఎస్, ఈ బాబు నా బిడ్డ, ఈ పాప నా బిడ్డ, నేను చెప్పినట్టే చేస్తాడు, ఇచ్చే పాప నేను చెప్పినట్టే చేస్తుంది, అస్సలు అల్లరి పనులు చేయదు, అస్సలు అబద్ధం ఆడదు, అస్సలు తను కోప్పడదు, ఎదుటి వాళ్ళని తిట్టదు అని చెప్పేసి ఏసయ్య మన కోసం హ్యాపీగా ఫీల్ అవ్వాలి పిల్లలు. ఎప్పుడు తెలుసా ఏసయ్య హ్యాపీగా ఫీల్ అవుతాడు, మనము ఏసయ్య దగ్గరికి వెళ్ళి ఏసయ్య నేను నిన్ను సంతోషంగా ఉంచాలనుకుంటున్నాను కానీ నేను ఉంచలేకపోతున్నాను పిల్లలు, ఏసయ్య నేను అబద్ధం ఆడకుండా ఉండలేకపోతున్నాను, నేను హోంవర్క్ చేయకుండా ఉండలేకపోతున్నాను, నాకు చాలా బాధగా ఉంది ఏసయ్య, నన్ను విడిచి నన్ను నువ్వు హెల్ప్ చేయవా ఏసయ్య అని చెప్పి ఏసయ్యని అడగంట రెంట్ అవ్వాలంట, మనం పశ్చాత్తాపం పడాలంట. ఏసయ్య నిజంగా నేను తప్పు చేస్తున్నాను ఏసయ్య, నాకు హెల్ప్ చేయవా ఏసయ్య, నాకు నువ్వు కావాలి ఏసయ్య, ఏసయ్య నువ్వు నా మనసులోని జన్మించండి ఏసయ్య అని చెప్పి అడగాలంట. ఏసయ్య మన మనసులో జన్మించడం అంటే ఏంటో తెలుసా, ఏసయ్యకి మన హృదయంలో చోటు ఇవ్వడం. మన ఏసయ్యకి మన హృదయంలో చోటు ఇచ్చినప్పుడు మన హృదయంలో ఉన్న పాపం అంతా పోయి మన హార్ట్ అంతా కూడా ఏసయ్యతో ఫిల్ అవుతుంది పిల్లలు. అలా అలా ఫిల్ అయినప్పుడు ఏసయ్యకి రియల్ క్రిస్మస్ ఇచ్చినట్టు, రియల్ క్రిస్మస్ ఆనందాన్ని మనం ఇచ్చినట్టు అవుతుంది పిల్లలు. అలాంటి క్రిస్మస్ జాయ్ ని మన పిల్లలు మన ఏసయ్యకి ఇద్దామా అంట ఏసయ్య చెప్తు. ఏసయ్య ఎప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతాడో తెలుసా, ఎంత మంది పాపంలో ఉన్న వాళ్ళని బట్టి హ్యాపీగా ఫీల్ అవ్వడు కానీ ఒక్కళ్ళన్నా సరే దేవుడి దగ్గరికి వచ్చి రవ్వా నిన్నుకు నా మనసులో చోటు ఇస్తున్నాను రండి అని చెప్పినప్పుడు ఏసయ్య గబగబా వచ్చి మనల్ని కూడా తన భుజాల మీద ఎత్తుకుంటాను అంటున్నాడు. ఆ భుజాల మీద ఎత్తుకొని నిన్ను నేను నడిపిస్తాను అంటున్నాడు, నిన్ను మిమ్మల్ని తీసుకెళ్తాను, నేను మిమ్మల్ని నడిపించుకుంటూ నాతో పాటు హెవెన్ కి తీసుకెళ్ళిపోతాను అంటున్నాడు. హెవెన్ లో వన్ లాంటి వాళ్ళు ఒక్కళ్ళు జాయిన్ అయినా సరే పరలోకం అంతా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అంట. అలాంటి హ్యాపీనెస్ ఏసైకి మనం ఇవ్వగలగాలి. అలాంటి గొప్ప క్రిస్మస్ ని మనము ఏసైకి ఇవ్వగలగాలి. మీరు అందరు ఇస్తారా పిల్లలు, ఇస్తారా? ఓకే, వెరీ గుడ్. అలాగైతే ఈ రోజు మనం మెమరీ వర్స్ నేర్చుకుందాము. ఇదిగో మెమరీ వర్స్ లూకా 15:10 లో ఉంది చూడండి పిల్లలు. ఓకేనా? దేర్ ఇస్ జాయ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద ఏంజిల్స్ ఆఫ్ గాడ్ over one sin that repent. Okay, alage telugu lo okka sari chudamu 15:10 lo undi maaru manasu pondu okka paapi vishayamai devuni dootala edata santoshamu kaluginani meeto cheppuchunnanu. Devuni dootala edata hello santoshamu kaluginani meeto చెప్పు. మినియాక్క
జాషువా డానియల్ నువ్వు నేను కూడా అక్క మమ్మీ వత్తన పని చేసినప్పుడు అక్క వత్తన పని చేసినప్పుడు ఓకే హ్యాపీ నువ్వు అక్క మమ్మీ డాడీ మాట విన్న